రాష్ట్రమంతా కూటమి కావడం జరిగిందని బీజేపీ పార్టీ ఆదోని ఎమ్మెల్యే అభ్యర్థి పార్దసారథి తెలిపారు. ఆదోని యాదగిరిలో బీజేపీ పార్టీ ఆదోని ఎమ్మెల్యే అభ్యర్థి పార్దసారథి, టీడీపీ మీనాక్షి నాయుడు, గుడిసే కృష్ణమ్మ, మాన్వి దేవేంద్రప్ప ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పార్దసారథి మాట్లాడుతూ ఆదోని ప్రాంతమంతా ఎప్పుడు మార్పు వస్తుందని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పార్దసారథిని గెలిపించండి, ఆదోని అభివృద్ది ఏంటో చేసి చూపిస్తా అని ప్రజలను ఇంటింటికి వెళ్లి కోరారు. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అవినీతి అక్రమాలు అణచివేద్దామన్నారు. ప్రజలు పడుతున్న బాధలను దృష్టిలో ఉంచుకుని కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన వారిని గెలిపించాలని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆదోని ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆదోని అభివృద్ది ఏంటో చేసి చూపిస్తానని బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పార్దసారథి తెలిపారు. అసెంబ్లీ అభ్యర్థి అయిన పార్దసారథి గారు ఆంజనేయ స్వామి గుడిలో పూజ చేసుకొని ఎన్నికలు క్యాన్వాస్ స్టార్ట్ చేశాము. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు క్యాన్వాస్ స్టార్ట్ చేశాము. నిరంతరము మరి మే 11వ తారీఖు వరకు రోజు మేము అంతా ఒక మీటింగ్ పెట్టుకొని ఓ పద్ధతి ప్రకారము అందరూ నాయకులు, అన్ని పార్టీల నాయకులు కలిసి గ్రూపులుగా గ్రామాలు, టౌన్లు తిరగడానికి నిర్ణయం చేసుకుంటున్నాము. ఖచ్చితంగా మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా మేమందరూ, అలాగే జనసేన పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఎమ్మెల్యేని ఎంపీని గెలిపించుకునే దానికి మా శాస్త్రీయుల మా పార్టీ ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పనిచేస్తాం. మరి మా పార్టీలో కూడా మేము చాలా మంది టికెట్ల కోసం ప్రయత్నం చేశాం, అయినా కానీ మాకు రాలేదు. అయినా వచ్చిన అభ్యర్థిని గెలిపించడానికి మా నాయకులు అందరూ కూడా ఎవరెవరైతే టికెట్లు ప్రయత్నం చేశామో అందరూ కూడా కలిసికట్టుగా అభ్యర్థిని గెలిపించడానికి మా పార్టీ తరఫున అందరూ కూడా కృషి చేస్తాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అందరూ కూడా వాళ్ళు కూడా చాలామంది ప్రయత్నాలు చేశారు. మా పార్టీలో మేము దాదాపు 9 మంది 10 మంది ప్రయత్నాలు చేసినా ఈరోజు అందరూ కలిసికట్టుగా ఆయన విజయానికి కృషి చేస్తున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు కూడా మేమందరూ కూడా వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, వాళ్ళు కూడా అందరూ పాల్గొని మరి మొదటిది ఈ ఆదోని ప్రాంతం అంతా కూడాను ప్రజలు ఎప్పుడెప్పుడు మార్పు చూస్తామని వెచ్చి చూస్తున్న సందర్భంలో ఈ రోజు కూటమి బలంగా తయారైన కూటమి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచం సృష్టిస్తున్నటువంటి కూటమి ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టాం. అందరూ కలిసికట్టుగా అన్ని పార్టీలు కలిసి ఈ రోజు ఇంటింటి ప్రచారాన్ని పాల్గొనడం, ఇవన్నీ కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి శుభ పరిణామాలు. ఈ రోజు నుంచి కంటిన్యూస్ గా మేము ఎలక్షన్ల వరకు కూడా రోజువారీ గడప గడపకు ప్రచారాన్ని సాగిస్తాం. ఇక్కడ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దుర్మార్గాలైనా సరే, అక్రమాలైనా సరే, ప్రజలు పడుతున్న బాధలైనా సరే, వీటిలన్నింటినీ కూడా తెలుసుకుంటాం. ప్రజల విశ్వాసాన్ని పొంది తప్పనిసరిగా కూటమిని గెలిపించుకుంటాం. రాబోయే రోజుల్లో ఆదోనిని అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యం.